ఈ ప్రాంతంలో నిత్యం కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో కనీసం సంవత్సరానికి 100 రోజులు పని కల్పించాలన్న ఆలోచనతో మరి దేశంలో ఉన్నటువంటి యూపీఏ 1 ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ముందు శ్రీమతి సోనియమ్మ గారిని ఒప్పించి దేశంలో జాతీయ వీలు కల్పించేది సర్కారు, కానీ ఇప్పుడు ఏవేవి లేవు. ఇంత ఎండలో కూడా మేము 4-5 గంటలు పని చేసినా కూడా కనీసం 250 రూపాయలు కూడా రావటం లేదు. ముసలోళ్ళకైతే 150 ఇస్తారు ఎండలో పని చేసినా. మరి మీరు పని కల్పించి, ఉపాధి కల్పించి తీరా డబ్బులు ఇవ్వకపోతే ఈ హామీకి, ఈ ఉపాధి అన్న హామీ కల్పించిన వాళ్ళు ఎలా అవుతారు అని సర్కార్ను ప్రశ్నిస్తున్నాం. మీ తరఫున మీలో ఎవరైనా వచ్చి మీ సమస్యల గురించి మాట్లాడితే, ఇది నేను మాట్లాడటం కాకుండా మీ సమస్యల గురించి మీరు మాట్లాడినట్టు ప్రపంచానికి కూడా తెలుస్తుంది. ఏమా ఎవరైనా వచ్చి మాట్లాడతారా అమ్మా? మీ సమస్యల గురించి మీరు మాట్లాడకపోతే ప్రపంచానికి మీ సమస్యలు తెలియదు తల్లి. సమస్యలు మీ ప్రపంచానికి సమస్యలు, మీ సమస్యలు తెలియకపోతే మరి మీ సమస్యలు పరిష్కారం ఎట్లా అవుతాయి? ఈ పని ఇక్కడ వద్దన్నారా? కనీసం ఇక్కడ పని అంతో ఇంత 150 రూపాయలు 200 అయినా వచ్చేది, కనీసం అది కూడా ఎత్తేస్తాము తీసేస్తాము అంటున్నారా? మరి ఇంత క్రూరమైతే ఎట్లా తల్లి? అప్పుడు ఛార్జీలకు లెక్కలు ఇస్తున్నారు, టెంట్ ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు. అప్పుడు ఈ గడ్డపార్లకు, దీళ్లకు కూడా డబ్బులు ఇస్తున్నారు, అవి కూడా ఇస్తున్నారు, అవి వేయడం లేదు. ఇప్పుడు ఇప్పుడు మీరు ఫోన్ చేసుకోవాలా? లేకపోతే పనే లేదు. $200 రావడం లేదు. ఛార్జీలు మీరే పెట్టుకొని రావాలా? కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదు. మీరే తెచ్చుకోవాలా? రోజులు కూడా కట్ చేస్తున్నారు, డబ్బులు కట్ చేస్తున్నారు, రోజులు కట్ చేస్తున్నారు. సిగ్నల్ అంటే పేమెంట్కా? పేమెంట్కి మీరు వచ్చినా కూడా మీ అటెండెన్స్ రికార్డ్ కావడం లేదు, సిగ్నల్ అందడం లేదు అని స్లిప్ కూడా ఇవ్వడం లేదు. సో అప్పుడప్పుడు రోజు చేసినా కూడా ఆ రోజు డబ్బులే రావు. అవునమ్మా, డబ్బు చేసినా డబ్బులు, పని చేసినా డబ్బులు రావు. ఒక్కొక్క రోజు 6 రోజులు పని చేస్తే 3 రోజులకే వస్తున్నారు, అంతేనా? అంటే మీ శ్రమను కూడా దోచుకుంటున్నారన్నమాట. అర్థమవుతుందా తల్లి? మీ శ్రమను దోచుకుంటున్నారు. పనిముట్లు మాట్లాడినాను, గడారులు గట్రాలు. రోజు 300 అంటారు, కానీ ఏ రోజు 300 ఇయ్యరావునా? 300 ఎప్పుడైనా వస్తున్నాయమ్మా? 6 రోజులు పని చేస్తే 6 రోజులు 300 వస్తున్నాయా? ఎవరికైనా వస్తున్నాయమ్మా 6 రోజులు 300? రాలే. 6 రోజులు పని చేస్తే 900 వస్తున్నాయా?
అమ్మా మీ అందరికీ అర్థమవుతుందా తల్లి పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందా?